గానంగాపూర్ అనేది హైదరాబాద్ నుంచి ఒక 300 కిలోమీటర్ల దూరం ఉంటుంది. హైదరాబాద్లో మనం గానంగాపూర్ షోలాపూర్ ఎక్స్ప్రెస్ ఉదయాన్నే 7:30 ఉంటుంది. ఆ 7:30 గంటల ట్రైన్ కనుక మనం లింగంపల్లిలో లేదంటే మనం నాంపల్లిలో అయితే 6:30 ఉంటుంది. అది కనుక మనం పట్టుకుంటే ఆ ట్రైన్లో ఎక్కితే ఎక్కగలిగితే షోలాపూర్ వెళ్ళేది. గానంగాపూర్ రోడ్లో దిగొచ్చు. కరెక్ట్గా ప్రయాణం 4:10 దిగుతాం. కాబట్టి ఆ ట్రైన్ లేట్ అవటం వల్ల మేము వెళ్ళేసరికి 2:30 అలా అయింది. జనరల్గా అయితే 10:30 వెళ్తుందన్నమాట. ఆ విధంగా వెళ్ళి అక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్లు ఆటోలు కానీ బస్సులు కానీ ఉంటాయి. వాటిల్లో మనం గానంగాపూర్ చేరుకోవచ్చు. ఇది దత్తాత్రేయ స్వామి వారి జన్మస్థానం. ఇక్కడ మీరు చూస్తున్న ఈ నది పవిత్రమైనటువంటి అమరజ సంగమం నది అంటారు. భీమా నది రెండు కలిసి ఇక్కడ ఉంటుంది. అక్కడ అమరరాజు అంటే మన ఇంద్రుల వారు దేవేంద్రుల వారు ఇక్కడ అమృతం పోసారని అంటారు. చాలా పవిత్ర నది, చల్లగా ఉంటుంది. మేము ఎండాకాలం వెళ్ళినప్పుడు చాలా బాధగా వేడిగా అనిపిస్తే ఆ యొక్క నదిలో దిగిన తర్వాత చల్లగా అయిపోయాము. చాలా పవిత్రమైన స్థానం. అక్కడ స్నానం చేసేసి బయటకు వచ్చినాక దత్తాత్రేయ స్వాముల వారి గురుపీఠం ఉంటుంది. అక్కడ ఆయన తపస్సు చేసింది. ఆ చెట్టు అత్తి చెట్టు, నేరేడు చెట్టు అంటారు కదా, దాని చుట్టూరు అందరూ కూర్చొని గురుపారాయణం చేస్తూ ఉంటారు. ఈ గురుపారాయణం అనేది ఒక అధ్యాయం అలా చదువుకొని ప్రశాంతంగా ఉండొచ్చు. ఇక ఇక్కడ మనకు అక్కడ భోజనాలు అనేవి ట్రస్ట్ తరఫున పెడతా ఉంటారు. కొంచెం డిలే అవుతుంటుంది. బయట భోజనాలు కూడా దొరుకుతాయి, సత్రాలు కూడా ఉంటాయి. సత్రాలు వచ్చేసి సత్రాలు అంటే సత్రాలు కాదు, ప్రైవేట్ లాడ్జెస్ కొన్ని రీజనబుల్గా ఉంటాయి. పౌర్ణమి రోజుల్లో మాత్రం డబుల్ ప్రైస్ వసూలు చేస్తారు. పౌర్ణమి రోజుల్లో మామూలు రోజుల్లో మాకు 800కే ఇచ్చారు. మేము వెళ్ళిన నెక్స్ట్ రోజు పౌర్ణమి, పౌర్ణమి రోజు మాత్రం 1500 అన్నారు. అయితే మేము పౌర్ణమి రోజుకల్లా బయటకు వచ్చాము. కొన్ని లక్షల మంది వస్తారు పౌర్ణమి రోజు. విడి రోజుల్లో వెళ్తే మనకి 800కి డబుల్ బెడ్ ఉన్న సింగిల్ రూమ్ అనమాట, అది దొరుకుతుంది. మేము ఉదయాన్నే చేరుకొని అక్కడ ఉదయాన్నే బయలుదేరి మధ్యాహ్నాన్ని చేరుకొని ఆ ట్రైన్లోనే కొన్ని రోటీ అవి తీసుకెళ్ళాము. అవి తినేసేసి అక్కడికి వెళ్ళి స్నానం చేసుకొని ఇక అక్కడ పారాయణం చేసుకున్నాం అనమాట. ఆ తర్వాత టెంపుల్ దర్శనం అయ్యి నైట్ అక్కడ నిద్ర చేసి తెల్లారి మార్నింగ్ మళ్ళీ బయలుదేరాము. మామూలుగా అయితే నైట్ 12 ట్రైన్ ఉంటుంది రిటర్న్ కోసం ఎమ్మటే వచ్చేవాళ్ళకి. లేదనుకుంటే తెల్లారి మళ్ళీ 5-6 గంటలకు మళ్ళీ సేమ్ షోలాపూర్ ఎక్స్ప్రెస్ వస్తుంది, హైదరాబాద్కి రీచ్ అవ్వచ్చు. అది డిలే అవుతుందని మేము శతాబ్ది ఎక్స్ప్రెస్ కోసం అక్కడి నుంచి కాలాబురాగి అంటే గుల్బర్గా వెళ్ళామన్నమాట. గుల్బర్గా గంట ప్రయాణం, బస్సులు ఉంటాయి గానంగాపూర్ టెంపుల్ దగ్గర బస్ స్టాప్ నుంచి. అక్కడి నుంచి గుల్బర్గా వెళ్తే కూడా అక్కడి నుంచి బస్సులు అయితే కాస్ట్లీ కొంచెం, ట్రైన్ చూసుకోవాలి. మేము ప్లానుడ్గా వెళ్ళలేదు కాబట్టి తత్కాల్లో కొంచెం పెట్టి తీసుకోవాల్సి వచ్చింది. మామూలుగా టికెట్ కొంచెం ఎక్కువ పడింది, 600 పడింది మనిషికి వితౌట్ ఫుడ్. మామూలుగా అయితే ముందుగా రిజర్వేషన్ చేసుకుంటే అది కూడా ఒక బెస్ట్ ప్రయాణం. ఇలాగ మనం చేరుకోవచ్చు. ఇక్కడ ఇది వచ్చేసరికి గానంగాపూర్లో ఆయన తపస్సు చేసిన ప్రదేశం ఈ మేడి చెట్టు, అత్తి చెట్టు అనేది. మనం అలా స్నానం చేసి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అలా వచ్చి చెట్టు దగ్గర తిరుగుతున్నారు జనాల చెట్లు, దాన్నే రావి చెట్టు అనమాట. అది అక్కడ స్వామివారి విగ్రహం ఉంటుంది. అక్కడ దండం పెట్టుకొని మళ్ళీ ఇలా వచ్చి ఈ అత్తి చెట్టు దగ్గర ఈ చుట్టూ అందరూ కూర్చొని పీటలు వేసుకొని పారాయణం చేస్తూ ఉంటారన్నమాట. ఇక్కడికి ఎంటర్ అయ్యాము, ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత అక్కడ అన్ని ఒక్కొక్క బల్ల పెట్టి ఒక్కొక్క పుస్తకాలు, హిందీ, మరాఠీ, కన్నడ ఎక్కువ, తెలుగు తక్కువ, ఎక్కడన్నా ఒకటి ఉండొచ్చు, అలా పుస్తకాలు పెట్టుంటారు. లేదంటే మనం ఓన్ బుక్ అయితే ఇంటికాడ తెచ్చుకోవచ్చు, లేదా పీడిఎఫ్ ఓపెన్ చేసుకొని చదువుకోవచ్చు. అక్కడ చెట్టు చుట్టూరు నా బల్లల దగ్గర ఒక్కొక్క బల్ల దగ్గర ఒక్కొక్కరు కూర్చొని ఉంటారు. 1 by 1 చదువుకొని ఒక అధ్యాయం, 2 అధ్యాయాలు వెళ్ళిపోతూ ఉంటారు. మనం కూడా అక్కడ కూర్చొని ఆ ఒక అధ్యాయం అయినా కనీసం చదువుకోగలిగితే మంచిది. అలా చదువుకొని ఆ చెట్టు చుట్టూరు ఒక 5 ప్రదక్షిణలు చేసి ఒక అధ్యాయం చదువుకొని ఇంకా మనం దండం పెట్టుకుని బయటకు వస్తాం. అక్కడ కొంతమంది గాలి ధూళి సోకిన వాళ్ళు కూడా చూశాను నేను, అరుస్తూ ఉన్నారు. మనకు వారి గురించి పెద్ద టెన్షన్ లేదు, పూజారులు వాళ్ళు చూస్తారు. ఇక మనం ఇలాగా చేసుకొని దండం పెట్టుకొని బయటకు వస్తాం అన్నమాట. తర్వాత టెంపుల్ దర్శనానికి వెళ్తాం. ఇక్కడి నుంచి ఇక ఇలాగ కొంతమంది లోపలికి వెళ్ళి కూడా తిరుగుతారు, బయట చుట్టూరు తిరుగుతూ ఉంటారు. ఏదేమైనా దాని తపస్సు ఆచరించిన ప్రాంతం, పవిత్రమైన ప్రాంతం దత్తక్షేత్రం. జయ శ్రీ గురు దత్త.
కొన్ని వందల మంది కూర్చొని చదువుకోవడానికి వీలు ఉంటుంది. మాకు కూడా ఒక చిన్న మాకు ఒక పుస్తకం దొరికింది, ఒక హిందీ వెర్షన్, ఒక చిన్న అధ్యాయం చదవటం జరిగింది. ఇలాగా వాటిలో ప్రసాదాలు కూడా పెడతారు, ఎవరైనా తినొచ్చు, మళ్ళీ వాళ్ళు తెచ్చుకున్న దాంట్లో పెట్టుకోవచ్చు, ఇలా ఉంటుంది. దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. ఇది టెంపుల్ దర్శనం అనమాట. అయితే లోపల మనం షూట్ చేయలేదు, జస్ట్ క్యూలో చేసాం. ఎక్కడెక్కడ అభ్యంతరం లేదు. చూడు ఒక అవతల ఎట్ట తిప్పుతా ఉందో అట్లాగా గాలి ధూళి ఎవరన్నా దయ్యాలు పట్టిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ ఆ ఇనప కమ్మీలు ఎక్కేసి ఇలా ఇది చేస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళకి ఆ భజనలు చేస్తూ ఉంటారు. అది బయటకు వచ్చేసి స్వామివారి ముందు ఇలాగా ఆ దెయ్యం అనేది ప్రవర్తిస్తుంది. ఆ తర్వాత దర్శనం బయటకు వచ్చాక ఇలా ఉంటుంది అన్నమాట. జయ గురుదత్త, చాలా మంచి ప్రదేశం, విజిట్ చేయండి. ధన్యవాదాలు.